పరిశుద్ధ పరిశుద్ధనాంలో మీ అందరికీ నవందనములు సహోదరి సహోదరులారా నేను మీకు చెప్పిన విధంగా కోతి నుండి మానవుడు రాలేదు అని నేను మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను మానవుడు ఏ విధంగా పుట్టినాడో నేను మీకు వివరిస్తాను మానవుడు కోతి నుండి రాలేదు అనడానికి కొన్ని ఉదాహరణలు నేను మీకు వివరిస్తాను ఒక జంతువును ఉదాహరణకు తీసుకుందాం ఒక జంతువు తల్లి గర్భం నుండి పుట్టిన తర్వాత ఒక రకంగా ఉంటుంది ఇది కొద్ది రోజులకు దాని శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి కొంచెం కొంచెముగా అది ఎముకలు శరీరము మాంసము ముఖ కవలికలు మారుతూ ఉంటాయి ఈ శరీరం ఎలా మారుతూ ఉంది ఈ అవయవాలు ఎలా మారుతాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ మార్పు జరిగేటప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది అంటే దానిలో మార్పు జరుగుతూ ఉంటుంది ఈ మార్పు అది బాల్య వయసు యవ్వన వయసు వృద్ధాప వయసు ఈ విధంగా మనకు ఒక జంతువులో పుట్టినప్పటి నుంచి అది పూర్తిగా ఎదిగేంత వరకు ఒక స్టేజ్ వరకు అది ఎదిగేంత వరకు దానిలో మార్పులు మనకు కనపడుతూ ఉంటాయి సహోదరుడు మరి అది చిన్నగా ఉన్నప్పుడు చిన్న గుహలో ఉంటుంది కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఆ చిన్న గుహ పట్టదు దాని శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఇది మనము గ్రహించాలా అయితే ఒక తల్లి గర్భం నుండి వచ్చిన మానవుడు పుట్టినప్పటి నుంచి ఏ ముఖ కవలికలతో ఉంటాడో వయసు వచ్చి చనిపోయేంత వరకు అదే ముఖ కవలికలతో ఉంటాడా లేదు సహోదరుడా అతని శరీరము మారుతా ఉంటుంది ఈ సంవత్సరం పట్టిన వస్త్రములు నెక్స్ట్ ఇయర్ పట్టవు పాతవి మరల సరిపోవు అంటే ఇది ఒక ఆధారం అంటే కొడుకు ఎదుగుతా ఉన్నాడు ఇలా పెరుగుతూ ఉన్నప్పుడే మనకు ఆధారాలు కనపడుతున్నాయి ఒక జంతువులో పెరుగుతూ ఉన్నప్పుడు ఆధారాలు కనపడుతున్నాయి ఒక మనిషిలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆధారాలు అంటే మార్పులు కనబడుతున్నాయి నా సహోదరుడా ఒక పక్షి చూసుకుంటే పుట్టినప్పుడు ఒకటే విధంగా ఉంటుంది అది పెరిగేటప్పుడు ఒకటే విధంగా ఉండదు అంటే దీనిలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక మనిషిలో కానీ ఒక జంతువులో కానీ ఒక పక్షిలో కానీ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ మార్పే మనకు ఆధారం సహోదరుడా ఈ మార్పే మనకు ఆధారాలు ఈ ఆధారాలను బట్టి అది పెరుగుతుంది అని మనము తెలుసుకుంటాం ఈ ఆధారాలను బట్టి ఈ వస్త్రం చిన్నగా అయింది అని అనుకుంటాం ఈ ఆధారాలను బట్టి అది యుక్త వయస్సు వచ్చింది అని తెలుసుకుంటాం మరి కోతి నుంచి మానవుడు వచ్చినాడు అంటే మనకు ఆధారాలు కావాలి కదా బైబిల్ ప్రకారం చూసుకుంటే ఆరు వేల సంవత్సరములైంది మరి సైన్స్ ప్రకారం చూసుకుంటే ఆరు వేల కోట్ల అయిందని సైన్స్ చెబుతుంది మరి సైన్స్ ప్రకారం చూసుకుంటే ఆరు వేల సంవత్సరాల నుంచి కోతులు నివసిస్తున్నాయి కదా ఈ కోతులు అనేటివి నివసిస్తున్నాయా లేదా నివసిస్తున్నాయి మరి ఈ కోతులలో మధ్య రకము కోతులు అంటే కోతి రూపం ఉంది ఆ కోతి రూపం నుంచి మానవ రూపం రావడానికి మధ్యలో జరిగేదాన్ని రూపాంతరము అంటారు ఈ రూపాంతరం అంటే మార్పు ఈ మన మనిషిలో ఏ బాల్యం నుంచి వయసు వచ్చేసరికి ఏ విధంగా మధ్యలో మార్పులు జరుగుతాయో ఒక జంతువులో బాల్యం నుంచి దాని యుక్త వయసు వచ్చేసరికి ఏ విధంగా మార్పులు జరుగుతాయో ఒక పక్షిలో బాల్యం నుంచి అది ఒక వయసు వచ్చేసరికి మార్పులు ఏ విధంగా జరుగుతాయో మరి ఏ కోతి కానీ ఏ ఒక గొరిల్లా చూసుకోండి ఒక కోతి చూసుకోండి ఒక చింపాంజీ చూసుకోండి ఇన్ని ఆరు వేల సంవత్సరాలు జరుగుతూ ఉంది ఈ దినం వరకు మరి ఏ కోతైనా కానీ మానవునిగా మారుతున్నట్టు లక్షణాలు కనబడుతున్నాయా ఆలోచించండి మరి ఒక ఒక కోతిని చూసుకుందాం దానిలో దాని తోక చిన్నగైపోవడం అయిపోవడం కానీ దాని ముఖ కవలికలు మానవుని రూపంగా మారడం కానీ ఇలా నాలుగు కాళ్ళ ఇలా నాలుగు కాళ్ళతో నడిచే కోతి కొంచెం కొంచెంగా మారుతూ మానవుని రూపంగా మారే కోతి కానీ దాని తోక రోజు రోజుకు తరుగుతూ ఉండాలి కదా దాని బొచ్చు రోజు రోజు ఊడిపోతూ మానవ శరీరంగా మారుతూ ఉండాలి కదా నా సహోదరుడు ఆలోచన చేయండి ఇంతవరకు ఆరు వేల సంవత్సరాలు మొదలుకొని ఏ కోతైనా మానవునిగా మారుతున్నట్లు మనకు మధ్య రకము కోతులు ఇప్పుడు ఈ మధ్య రకం పిల్లవాడు మధ్య రకం జంతువు మధ్య రకం మనిషి కనపడుతున్నాడు మనకు ఒక ఆధారం చూపెట్టండి ఒక ఆధారం మనకేమైనా కనపడుతుందా కోతి నుంచి మానవుడుగా మనిషి మారుతున్నాడు అనడానికి ఈ దినం వరకు ఒక్క ఆధారమైన మన కంటికి ఇప్పుడున్న కాలంలో ఈ మీడియా ఉన్న ఇంత ప్రపంచంలో ఒక మానవునిగా మారుతున్న కోతిని కనుక్కోవడం పెద్ద సమస్యమీ కాదు తెలుసుకోవడం అంత కష్టమైన పరిస్థితి కాదు మరి ఇంత నెట్వర్క్ ఉన్న ఈ కాలంలో ఏ కోతైనా కానీ ఆరు వేల సంవత్సరాల నుంచి నేటి వరకు మధ్యరకం కోతులు అనేటివి మనకు కనపడుతున్నాయా మానవుడిగా మారుతున్నట్లు ఏదైనా ఇప్పుడు మనకు కనపడుతున్నా కదా పిల్లవాడు పెద్దవాడు అవడము కనపడుతుంది ఒక జంతువు పెద్దగా అవడం మనకు కనపడుతూ ఉంది ఒక పక్షి పెద్దగా అవడం కనపడుతూ ఉంది మరి ఒక కోతి మానవుడిగా మారడం కనపడుతుందా అందులో తేడాలు ఏమైనా కనపడుతున్నాయా తోక లేకుండా ఎదుగుతూ రావడము దాని శరీరం అంతా నల్లగా ఉంటుంది తెల్లగా మారుతూ రావడము అది వంగకుండా కొంచెం చక్కగా నిలబడి మానవునిలాగా మానవుని అవతారంలో మారడము ఈ మధ్య రకపు జంతువు మధ్య రకపు కోతులు మనకేమైనా కనపడుతున్నాయా కోని ఏ కోతైనా కానీ మనిషిలాగా కనీసం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతున్నాయా తనకై తాను మాట్లాడగలిగే కోతి ఎప్పుడైనా మనకు కనిపించిందా సహోదరుడా మనం ఆలోచన చేస్తే కోతి నుండి మానవుడు రాలేదు మానవుణ్ణి దేవుడు సృష్టించినాడు కానీ కోతి నుండి మానవుడు అనేది అంత పచ్చి అబద్ధము మరి రుజువులు కావాలి కదా నీకు నాకు ప్రతి మనిషికి రుజువులు ఆధారాలు కావాలా మరి ఈ ఆధారాలు మనకు కనబడుతున్నాయా మనం ఒక మనిషిలో ఒక జంతువుల్లో ఒక పక్షిలో మార్పులు జరుగుతూ ఉన్నట్టు ఒక కోతి నుంచి మానవుడు మార్పుగా జరుగుతున్నట్లు మనకు ఆధారాలు కనబడడం లేదు ఒక మనిషికి ఆధారం ఉంది పెరుగుతూ ఉన్నాడని ఒక జంతువుకు ఆధారం ఉంది పెరుగుతూ ఉందని ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నాం మన చెవులతో వింటున్నాం మరి ఈ సహజంగా ప్రతి ఎక్కడ ఏ మీడియా చూసినా కానీ ఇందులో మార్పులు కనబడుతూ ఉన్నాయి మరి కోతి నుంచి మానవుడు వచ్చినాడు అనే దానికి మార్పులు మనకేమైనా కనబడుతున్నాయంటే కనబడలేదు సహోదరుడా అయితే జ్ఞాపకం నువ్వు చేసుకోవాల్సింది ఏమంటే నిన్ను తల్లి గర్భంలో చేసిన వాడు దేవుడు నువ్వు నిన్ను పుట్టించింది దేవుడే దేవుడే మనుషులను కలగజేసినాడు అనాది కాలంలో దేవుడు ఆదామును అవ్వను కలగజేసి వారి ద్వారా ఈ ప్రపంచాన్ని దేవుడు అభివృద్ధి చేసి ఉన్నాడు ఈ మనుషులు తల్లి గర్భం నుండే వచ్చినారు కానీ ఏ జంతువు మనిషి పోలికగా పుట్టలేదు ఏ జంతువు మనిషిగా మారలేదు ఇంతవరకు మారిన ఆనవాలు కనబడలేదు బైబిల్ ప్రకారం చూసుకుంటే మనిషి మనిషే దేవుడు దేవుడే జంతువు జంతువే జంతువు ఎన్నడూ మనిషి కాలేదు అని మనం గ్రహించాల నిజంగా ఇది మనము సత్యం గ్రహించాలని మానవుడు ఎప్పుడు కోతి నుండి రాలేదని గ్రహించి తల్లి గర్భం నుండే వచ్చినాడని నీ గ్రహించాలి ఈ తల్లిదండ్రుని చేసిన దేవుడే నీ నువ్వు గ్రహించి నడుచుకోవాలని ఈ సత్యం తెలుసుకోవాలని ఇందులో ఆధారాలు నీకు కనబడితే నాకు కూడా తెలియజేయాలని ఏసే పరిశుద్ధనాంలో అడిగి వేడుకొని పొందినాం परम थनरी आमेणे